హజ్ యాత్రకు వెళ్తున్న మీ అందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నా. హజ్ యాత్రకు ఏర్పాట్లు చేసుకోండి, ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు ఎంతో కొంత నడవడం అలవాటుగా చేసుకోండి. కనీసం 4 కిలోమీటర్లైనా నడిస్తే మీ ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే హజ్ యాత్రలో నడవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మీ సామాన్లు ప్యాక్ చేసుకునేటప్పుడు ఆ సామాన్లపై అడ్రస్, కవర్ నంబర్, తర్వాత ఇండియా అడ్రస్తో పాటు మీరుంటున్న హోటల్ అడ్రస్, పాస్పోర్ట్ నంబర్, మీ ఫోన్ నంబర్ అన్నీ రాయండి. హజ్ కమిటీ ఇచ్చే సిమ్ కార్డును మీ మొబైల్లో లోడ్ చేయండి, లేదా జిద్దా లేదా మదీనా ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత మీ మొబైల్ ఆన్ చేసుకోండి. మీ మొబైల్పై హజ్ మిషన్ నుంచి తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. వాటిని చదివి అర్థం చేసుకోండి, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించండి. ఆ సమాచారం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఏవో పిచ్చి పిచ్చి మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి, మీకు లాటరీ వచ్చిందని, అలాంటివి పట్టించుకోవద్దు, వదిలేయండి, వాటిని నమ్మొద్దు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ డబ్బుల గురించి జాగ్రత్తలు తీసుకోండి. లాస్ట్కి మీ పర్సులో కూడా మీకు సంబంధించిన పూర్తి సమాచారం, ఫోన్ నంబర్, అడ్రస్ అన్నీ రాసి మీ పర్సులో ఉంచుకోండి. జనరల్గా ఎయిర్పోర్ట్ చెకింగ్ అప్పుడు ఎక్స్రే మిషన్లో పెట్టిన తర్వాత పర్సును గుర్తుగా తిరిగి తీసుకోవడం మర్చిపోవద్దు. పర్సు కానీ పాస్పోర్ట్ కానీ తిరిగి తీసుకోవాలి. ఇండియా నుంచి జిద్దా వెళ్లే హజ్ యాత్రికులు ఎహ్రామ్ కట్టుకుని విమానం ఎక్కాలి, ఎందుకంటే దారిలోనే మికాత్ వస్తుంది కనుక. విమానం లోపల నడవడానికి మార్గం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ దారిలోనే నమాజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా మీరు చేయవద్దు. మీరు కూర్చున్న సీట్లోనే హాయిగా కూర్చుని నమాజ్ చేసుకోండి. విమానం దిగిన తర్వాత ఇమిగ్రేషన్ పూర్తి అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెల్ట్ పై నుంచి వచ్చిన మీ సామాన్లు తీసుకోండి. మీ సామాన్లను చక్కగా ట్రాలీపై పెట్టి మౌలింగ్ కు సంబంధించిన వ్యక్తులకు అప్పగించండి. వారు ఆ సామాన్లను మీరు ప్రయాణం చేసే బస్సుల్లో లోడ్ చేస్తారు. ఆ తర్వాత మీ పాస్పోర్ట్ ను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. హజ్ సందర్భంగా మీ పాస్పోర్ట్ మౌలింగ్ వద్దే లాకర్లో ఉంటుంది. తిరిగి ఇండియా వెళ్లేటప్పుడు విమానాశ్రయం వద్దే మీ పాస్పోర్ట్ ను మౌలింగ్ అందజేస్తారు. జిద్దా ఎయిర్పోర్ట్ నుంచి మౌలింగ్ ఏర్పాటు చేసిన బస్సుల్లో మక్కా నగరానికి తీసుకెళ్తారు. బస్సులోనే మీకు సంబంధించిన పూర్తి సమాచారంతో తయారు చేసిన పసుపు రంగు బ్రేస్లెట్, ఐడి కార్డ్, స్టీల్ కడియం మీకు ఇస్తారు. వీటిని ఎప్పుడు మీ వద్దే పెట్టుకోవాలి. పసుపు రంగు బ్రేస్లెట్ చేతికి వాచి ఎలా తొడగాలి, దాన్ని ఎప్పుడు తీయవద్దు. మళ్ళా మీరు ఇండియా వచ్చిన తర్వాత తీసుకుంటే మంచిది, ఎందుకంటే మీరు రద్దీ ప్రదేశాల్లో తప్పిపోయినా మిమ్మల్ని సురక్షితంగా మీరు బస చేసిన ప్రదేశానికి తరలించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అక్కడ మీకు కేటాయించిన బిల్డింగ్ వద్దకు మిమ్మల్ని ఈ బస్సుల్లో చేరవేస్తారు. మీరు మీకు కేటాయించిన బిల్డింగ్ కు చేరుకున్న తర్వాత మీ సామాన్లు అన్ని వచ్చాయో లేదో ఒకసారి సరి చూసుకోండి. ఏదైనా మిస్ అయితే బ్రాంచ్ ఆఫీస్ కు తెలపండి. మీ రూమ్ దర్వాజా పైన మీ కవర్ నంబర్, మీ పేర్లు రాసి ఉంటాయి. ఏదైనా బ్యాగేజ్ మిస్ అయితే అది మీ వద్దకు చేరుతుంది. హాయిగా ఉండండి. బాత్రూమ్, కిచెన్ వాడుకోండి. ఇతరులు వాడుకోవడానికి అవకాశం ఇవ్వండి. మీకు పరిచయస్తులు ఎవరైనా ఉంటే వారిని రూమ్ కు పిలిచి గంటలు గంటలు మీటింగ్ పెట్టుకోవడాలు చేయవద్దు, ఎందుకంటే మీ రూమ్ లో ఉన్న వారికి ఇబ్బంది అవుతుంది. పక్కనున్న వారి గురించి ఆలోచించండి, ఎవరికి ఇబ్బంది పెట్టొద్దు. ఇక ఉమ్రా చేయడానికి హరం కు బయలుదేరే ముందు మీ విలువైన వస్తువుల్ని భద్రంగా దాచుకుని బయలుదేరండి. డబ్బులు ఎక్కువగా తీసుకుని హరం కు గానీ బాగా రద్దీగా ఉండే ప్రదేశాలకు కానీ వెళ్ళకండి. మీరుంటున్న బిల్డింగ్ పేరు, ఏ అంతస్తులో మీరున్నారు, రూమ్ నంబర్ ఎంత, ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా పేరు ఏంటి, మొత్తం గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా ట్యాక్సీలో అస్సలు ప్రయాణం చేయవద్దు. మీరు గనక మహిళలతో పాటు బయలుదేరి ఉంటే ట్యాక్సీలో మీరు ముందు కూర్చోండి, ఆ తర్వాత మహిళల్ని కూర్చోబెట్టుకోండి. దిగేటప్పుడు ముందు మహిళల్ని దింపండి, ఆ తర్వాతే మీరు దిగండి. ఈ విషయం గట్టిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే రోడ్డు మీద, అదే దారిలో ఏవైనా వస్తువులు కానీ డబ్బులు కానీ అది ఏమైనా సరే మీది కాని వస్తువుల్ని మీరు ముట్టుకోవద్దు, తీసుకోవద్దు, ఎందుకంటే సీసీటీవీలో మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది. మీరు మీవి కాని వస్తువుల్ని తాకినా తీసుకున్నా మీ మీద దొంగగా ముద్రపడుతుంది, జైలుకు వెళ్ళడం తప్పదు. కాబట్టి మీవి కాని వాటిని ముట్టుకోవద్దు, అవి మీకు తెలిసిన వారివి అయినా మీరు తీసుకోవద్దు. ఇంకో విషయం, కుర్బానీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తరఫున మేము కుర్బానీ చేసి మటన్ తీసుకొచ్చి ఇస్తామంటూ కొంతమంది కుర్బానీ దొంగలు మక్కాలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అదే పని మీద వస్తుంటారు, వారి మాటల్లో పడొద్దు. ఖచ్చితంగా వాడు మీ కుర్బానీ డబ్బులు దొంగతనం చేయాలనే మీ దగ్గరికి వచ్చాడు. అలాంటి వారిని పట్టించుకోవద్దు. లేదా మీ సమీపంలో పోలీసులు ఉంటే వారికి ఇతను కుర్బానీ డబ్బులు అడుగుతున్నాడు, ఏం చేయాలని అడగండి. అంతే, వాడు జైలుకి వెళ్ళడం ఖాయం. కుర్బానీ డబ్బులు అధికారికంగా అనుమతి పొందిన వారికి మాత్రమే చెల్లించండి. అది ఎలా తెలుస్తుందంటే మీరు పోలీసులకు తెలిపితేనే నిజమేమిటో అబద్ధమేమిటో తేలిపోతుంది. మీరు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా
అతి తెలివిగా మీరు ప్రవర్తించిన మీ ఖుర్బానీ మాత్రం అవ్వదు. హజ్లో ఖుర్బానీ ఇవ్వటం కూడా ఒక ముఖ్యమైన అంశం. దీనికి మీరే పూర్తిగా బాధ్యులు అవుతారు. హరంకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి, అవి ఎక్కడి నుంచి బయలుదేరుతాయి, బస్సు నంబర్ ఎంత, ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత హరంలో ఏ దర్వాజా ద్వారా మీరు లోపలికి వెళ్తారో అదే దర్వాజా ద్వారా బయటికి రండి. నంబర్ గుర్తుపెట్టుకోండి, అదే డోర్కున్న కలర్ గుర్తుపెట్టుకోండి. గ్రూప్గా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎవరైనా తప్పిపోతే ఎక్కడ కలవాలో గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ మీతో పెట్టుకోండి. ఒకవేళ మీరు కళ్ళద్దాలు వాడుతుంటే అదనంగా 2-3 సెట్లు ఎక్కువగా పెట్టుకోండి. ఒకటి కింద పడితే వదిలివేయండి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో వంగి తీసుకోవడానికి ప్రయత్నించవద్దు, జనం తొక్కి పడేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండ బాగుంది, ఎండ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. రాజకీయ పార్టీల జెండాలు చూపిస్తూ ఆ జెండాలతో ఫోటోలు దిగడానికి హరంలో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. అలా ఎప్పటికీ చేయవద్దు. ఆ దేశ చట్ట ప్రకారం అది నేరం అవుతుందట, మిమ్మల్ని జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయవద్దు. కరోనా నిబంధనలు పాటించండి, శుభ్రంగా ఉండండి, చేతులు కడుగుతూ ఉండండి, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోండి. హజ్ సందర్భంగా మీనా అర్ఫాతులలో ఫ్రీగా భోజనం మాల్యం ద్వారా అందిస్తారు. అయితే ఆ భోజనం మీకు నచ్చకపోవచ్చు, గొడవ పడవద్దు. మీరు మీతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ పెట్టుకోండి. తక్కువ సామాన్తోనే మక్కా నుంచి హజ్ యాత్రకు మీనాకు బయలుదేరి వెళ్ళండి. జిల్హజ్ 7వ తేదీ రాత్రి నుంచే మౌలిం మీనాకు తీసుకెళ్ళడానికి షెడ్యూల్ ఇస్తాడు. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. జిల్హజ్ 8వ తేదీన మీనా టెంట్లలోనే బస చేయాల్సి ఉంటుంది. అదే రోజు రాత్రి నుంచే అర్ఫాత్కు ప్రయాణం ఏర్పాట్లు చేస్తారు. మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు నడుచుకోండి. మెట్రో ట్రైన్ టికెట్ ఏ స్టేషన్ నుంచి ఇస్తే అక్కడి నుంచే ప్రయాణం కొనసాగించండి. అడుగడుగున వాలంటీర్లు ఉంటారు, వారు వారికి సహాయం అడగవచ్చు, వాళ్ళు సహాయం చేస్తారు. మెట్రో ట్రైన్ పరిధిలో లేని వారికి మౌలిం బస్సులను ఏర్పాటు చేస్తాడు. బస్ కోసం వెయిట్ చేయండి, కానీ మీరు ఒంటరిగా అర్ఫాత్ వైపు ప్రయాణం చేయవద్దు. మౌలిం షెడ్యూల్ ప్రకారం మీరంతా గ్రూప్గా అర్ఫాత్ చేరుకున్నాక మీకు కేటాయించిన ప్రదేశంలో బస్సు చేయండి. జికర్ చేయండి, తిలావత్ నమాజ్ దువాతో ఆ రోజంతా ఆధ్యాత్మికంగా గడపండి. సూర్యాస్తమయం తర్వాత ముజ్దలిఫా ప్రయాణం ఉంటుంది, తొందరపడవద్దు. మీరు ఎలా వచ్చారో అలా అదే మార్గంలో ముజ్దలిఫా బయలుదేరండి. ముజ్దలిఫా చేరుకున్నాక మౌలిం ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం నడుచుకోండి. ముజ్దలిఫా నుంచి మీనా టెంట్కు చేరుకోండి. అక్కడ నుంచి గ్రూప్గా జుమెరాత్ షైతాన్పై కంకరాళ్ళు రువ్వడానికి మీకు కేటాయించిన సమయంలో వెళ్లాల్సి ఉంటుంది. దేనికంటే ఒక్కో దేశానికి ఒక్కో సమయం కేటాయిస్తారు. మౌలిం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నడుచుకోవాలి, తొందరపడవద్దు. జిల్హజ్ 10వ రోజు మీనా నుంచి, అదే మీరున్న టెంట్ నుంచి జుమెరాత్కు వెళ్ళి షైతాన్పై కంకర్రాళ్ళు విసరండి. ఆ తర్వాత ఖుర్బానీ మెసేజ్ ఎప్పుడు వచ్చిద్దో, ఎప్పుడు ఖుర్బానీ చేసుకోవాలో మీకు ఆ మెసేజ్లో స్పష్టంగా ఉంటుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత తల వెంట్రుకల్ని తీసివేయండి. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోండి. తవాఫే జియారత్ కోసం ఇక మక్కా వెళ్ళి కాబా దర్శనం చేసుకుని తవాఫ్ చేసి మళ్ళీ మీరు మీనా టెంట్ల వైపుకు రావాల్సి ఉంటుంది. అలాగే జిల్హజ్ 11వ తేదీ 12వ తేదీ ఈ 2 రోజులు కూడా శైతాన్పై రాళ్ళు రువ్వాల్సి ఉంటుంది. జిల్హజ్ 12వ రోజు మౌలిం షెడ్యూల్ ప్రకారం యాత్రికుల్ని మక్కాకు తీసుకెళ్ళిపోతాడు. అయితే ఈ ఏడాది ముఖ్యంగా 50% హజ్ యాత్రికుల్ని జిల్హజ్ 13వ రోజు కూడా అక్కడే ఉండేలా, మీనా టెంట్లో ఉండేలా షెడ్యూల్ ఖరారు చేశారంట. అక్కడ ఉన్న కొన్ని నిబంధనలు, ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కంఫర్ట్ కోసం 13వ తేదీ కూడా 50% హజ్ యాత్రికులు అక్కడే ఉండేలా, అదే మీనా టెంట్లో ఉండేలా షెడ్యూల్ ఖరారై ఉంది. అయితే మీకు ఏ రోజు షెడ్యూల్లో ఉందో ఆ రోజు, ఒకవేళ 13వ తేదీ కూడా ఉంటే ఆ 13వ తేదీ కూడా మీరు శైతాన్పై రాళ్ళు రువ్వి మౌలిం కేటాయించిన బస్సుల్లో మక్కాకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మదీనా వెళ్ళాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మౌలిం ఎప్పుడు మదీనా వెళ్ళేది చెప్తాడు. అయితే మదీనా వెళ్ళక ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, కాబాలో తవాఫే విదా చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీ హజ్ యాత్ర పూర్తవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తవాఫే విదా చేసిన తర్వాతే మదీనా వెళ్ళాలి. మదీనాలో 8 రోజుల పాటు ఉంటారు. అయితే చివరిలో 30 గంటల ముందు తమ సామాన్ను సిద్ధం చేసి, ట్యాగ్ చేసి, వెయిటింగ్ చేసి ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కొంతవరకు చేయాల్సి ఉంటుంది. ఆ సామాన్ అంతా మౌలిం ఎయిర్పోర్ట్కు పంపిస్తాడు. చివరిగా యాత్రికుడి దగ్గర కేవలం మిగిలేది 7 కిలోల హ్యాండ్ లగేజ్ మాత్రమే మిగులుతుంది. ఇండియా వచ్చిన తర్వాత ప్రతి హజ్ యాత్రికుడికి ఎయిర్పోర్ట్ వద్ద జంజం బాటిల్, 5 లీటర్స్ బాటిల్ అందిస్తారు. అల్లా మీ హజ్ ప్రయాణం సుఖవంతంగా,
ఫలప్రదంగా కొనసాగాలని ఆశిస్తూ మీ ఫజల్.